బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్స్ లో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ 8367215215. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో అఖిలపక్ష సమావేశాలను నిర్వహించింది. ఇందులో ప్రతిపక్షాలు బలంగా తమ వాణిని వినిపించాయి. ప్రతిపక్షానికి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడంపై చర్చ చేస్తుంది. నీట్, యూజీ వివాదం, కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సిబిఐల దుర్వినియోగం వంటి అంశాలను లేవనెత్తారు. ముఖ్యంగా 3 రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని పలు పార్టీలు డిమాండ్ చేశాయి. పార్లమెంట్ ఎనెక్స్ భవనంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరుగుతున్న ఈ ఆల్ పార్టీ మీటింగ్ హాట్ హాట్ గా సాగింది. నీట్ సమస్యను విపక్షాలు ప్రధానంగా లేవనెత్తాయి. ఈ అంశంపై సభలో చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అలాగే లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పోస్టుపై తేల్చాల్సిందే, ఈ పదవిని విపక్షాలకు ఇవ్వాల్సిందే అని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అలాగే ఈడీ, సిబిఐ వంటి సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తున్నదని, ఈ ఏజెన్సీల దాడులతో పాటు పలు అంశాలపై చర్చకు ప్రతిపక్ష నేతలు పట్టుబట్టారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ, బీహార్కు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని జేడీయూ, ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేడీ నేతలు డిమాండ్ చేశారు. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించినందున రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ కోరింది. కన్వర్ యాత్రపై యూపీ ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని సమాజ్వాదీ పార్టీ ప్రస్తావించింది. ఈ సమావేశానికి పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ నుంచి జయరాం రమేష్, కె సురేష్, టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కెఆర్ సురేష్ రెడ్డి, ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ, లోక్ జనశక్తి నుంచి చిరాగ్ పాశ్వాన్, జనసేన నుంచి బాలశౌరి తదితరులు హాజరయ్యారు. ఇక ఈ మీటింగ్కు తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎవరూ హాజరు కాలేదు. ఎన్డీఏలో జేడీయూ, టీడీపీలు కీలకంగా ఉన్నాయి. అత్యధిక ఎంపీలతో బీజేపీ ప్రభుత్వానికి మద్దతిస్తూ ఉన్నాయి. ఈ రెండు పార్టీల మద్దతు లేకుండా బీజేపీ అధికారంలో ఉండటం చాలా కష్టం. ఈ నేపథ్యంలోనే జేడీయూ తమ ప్రత్యేక హోదా డిమాండ్ను బలంగా చేస్తోంది. అదే టీడీపీ మాత్రం ప్రత్యేక హోదా అడగలేదు. టీడీపీ కూడా ఏపీకి ప్రత్యేక హోదాను అడుగుతుందని, ఇది పాత డిమాండే కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం కూడా నెరవేరుస్తుందని ఆ పార్టీ నేతలు ఆశిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.